హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పిఎల్ తెలంగాణ. ఈరోజు మనము వంకాయ చట్నీ, చాలామందికి తెలియదు కదండి, వంకాయ చట్నీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఓల్డ్ మా అమ్మమ్మ స్టైల్లో ఎట్లా చేసేవారు ఏంటి అని చెప్పేసి నేను అది మీకు ఇప్పుడు ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నానండి. అంటే అప్పట్లో మిక్సీలు లేవు, రోట్లో చేసేవారు. కానీ ఇప్పుడు అందరి దగ్గర రోల్ అనేది అవైలబుల్గా ఉండదు కదా, అందుకని నేను మిక్సీలోనే చేసి చూపిస్తున్నాను. ఓకే అండి, ఇది ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె, ఒక పాన్, ఏదైనా ఒకటి తీసుకోండి. పాన్ అనేది హీట్ ఎక్కనివ్వండి. అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం చేసే వంకాయ చట్నీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఒక 15-16 దాకా ఉంటాయండి పచ్చిమిర్చి. వాటిని వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరకాయలు వేగడం మీకు తెలుసు కదండి. వాటిని బాగా వేగాక పక్కకు తీసేసుకొని వంకాయలు, తెల్ల వంకాయలు తెలుసు కదండి, నల్ల వంకాయ అయితే కాదండి, తెల్లగా ఉంటాయి కదా వంకాయలు, తెల్ల వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. లేదంటే అవి కండ్ర చేదొచ్చేస్తాయన్నమాట. విడిగా కోసుకొని పెట్టుకుంటే, కట్ చేసుకునేటప్పుడే మనం సాల్ట్ వాటర్ పక్కన పెట్టుకొని అందులో వేసేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయ ముక్కల్ని మనం పాన్లో వేసేసుకొని కొద్దిగా పసుపుని, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కళ్ళుప్పు తెలుసు కదండి అందరికీ, కళ్ళుప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి. వంకాయలు బాగా మగ్గేదాకా ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. అడుగంటకుండా జాగ్రత్తగా మూత తీసి తిప్పుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, వంకాయ అయితే మగ్గిపోయిందండి. వంకాయ త్వరగానే మగ్గిపోతుంది, ఈజీగానే. తెల్ల వంకాయ అండి, నల్ల వంకాయ అయితే కాదు. అందులోని ఈ వంకాయలు కూడా మా గార్డెన్ ఉందని చెప్పాం కదా, అక్కడ కాసినవే. నేను ఆ వీడియో కట్ చేయడం, వంకాయలు కట్ చేయడం వీడియో మిస్ అయిపోయింది, యాక్చువల్గా తీసాను. ఓకే అండి, వంకాయలు అయితే వేగిపోయినాయి కదా. ఇప్పుడు పచ్చిమిరకాయలను ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకోండి. దీన్ని రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. కొద్దిగా జీలకర్రని యాడ్ చేయండి. ఇప్పుడు మనకి వంకాయ, ఈ జీలకర్రని, పచ్చిమిరపకాయలని ఫస్ట్ పేస్ట్ పట్టేసుకోండి. తర్వాత అందులోకి ఈ వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా అయిపోతుంది. ఇదే కనుక రోటి పచ్చళ్ళలో కూడా సేమ్, ఫస్ట్ పచ్చిమిర్చిని అలాగే జీలకర్ర వేసుకొని బాగా తొక్కేసి తర్వాత వంకాయలను కూడా వేస్తే ఈ విధంగా అయిపోతుందండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకోండి. దీనికి తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిర్చి ఒక 1/2 టీ స్పూన్ వేసేయండి. అలాగే కరివేపాకు కూడా బాగా వేసుకొని బాగా అది వేగాక ఈ తాలింపుని ఇందులో వేసేసుకోండి. అంతే అండి, ఎంతో గుమగుమలాడే టేస్టీ రుచికరమైన వంకాయ, తెల్ల వంకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇది పాతకాలంలో మన అమ్మమ్మల కాలంలో చేసేవాళ్ళండి, చాలా మంచిది. ఇలాగే తెల్ల వంకాయని మగ్గ పెట్టకుండా స్టవ్ మీద పెట్టేసి డైరెక్ట్గా మంట పెట్టి కూడా చేసేవాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ అండి.